ఎన్టీఆర్ ప్రస్తుతం తను చేయబోతున్న ఎన్టీఆర్ థర్టీ ప్రాజెక్ట్కి సంబంధించి వర్కౌట్స్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఏ పని పాట అనుకునేటువంటి ఆ టైంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది వచ్చేస్తూ ఉంటుందంటూ చాలా చాలా కామెడీగా చెప్తాడు జూనియర్ ఎన్టీఆర్ తనలోని కామెడీ లెంత్ ఎంత ఉందో అంత హార్డ్ వర్కింగ్ నేచర్ కూడా ఉంది అందుకే ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఓపికగాను అలాగే చాలా హ్యాపీగా డీల్ చేస్తానని చెప్తారు తారక్ సినిమాల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు ఫ్యామిలీ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారు ఈ తరుణంలో సుడి ఈ తరుణంలో టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ కార్యకర్తలు అభిమానులు గగ్గోలు పెడుతున్నారు సినిమాలు ఏంటో కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ అభిమానుల కోసం పరుగులు పెడుతున్న ఈ సమయంలో ఆయుధాలు వేసుకొని వచ్చి బెదిరించి వాళ్ళు వీళ్ళు కావాలని రాజకీయ నాయకులంటే ఎవరవుతారు నందపురి అభిమానులు ఖచ్చితంగా టీడీపీ పార్టీ మనుగడలోకి రావాలంటే వాళ్ళు రావాలంటారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లోకి వచ్చి గెలిచి సీఎం అవ్వాలి అనేది అసలుసిసలు తెలుగు తమ్ముళ్ల మాట అందుకోసమే బాలయ్య ఈ అద్భుతమైనటువంటి ఐడియాని మరి చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లినట్టుగా సమాచారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా ఎన్టీఆర్ సీఎం కావాలని చిరుని బాలయ్య కలిసినట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది స్వయంగా బాలకృష్ణకే రాజకీయాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అంటే పదవుల మీద ఇంట్రెస్ట్ లేదు కానీ ఏదో ఒకటి చేయాలన్న తపనైతే ఉంది అందుకే ఇప్పుడు రాజకీయాల్లోకి రమ్మని నేను పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు కానీ నిలబడాలి అలాగే గెలవాలంటే ఖచ్చితంగా మీరు గైడ్ చేయాల్సిందే అంటూ చిరు గురించి ఎన్నో విషయాలు చెప్తూ మరి చిరుతో షేర్ చేసుకున్నారు బాలకృష్ణ